హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అయితే చేస్తున్నాను అండి. పెసర్లు కొంచెం బియ్యం అయితే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. అందులోకి అల్లం పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఇంకా హస్బెండ్ పిల్లలు కూడా లేచారు. వాళ్ళ కోసం వచ్చేసి టీ మా హస్బెండ్ కోసం అయితే పెడుతున్నాను. పిల్లల కోసం అయితే పాలైతే పెట్టేశానండి. ఈ పల్లీలు అయితే పోయిన నెల అయితే తీసుకొని వచ్చారండి. రేషన్ సామాన్ ఇమ్మటి ఫ్రై చేసిన అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే అస్సలు బాగలేవండి. ఇంకా అయిపోవడానికి అయితే వచ్చాయి. ఈసారి అయితే పచ్చివి తెప్పించాను. మిక్సీ జార్లోకి పల్లీలు, ఈ పచ్చిమిర్చి వేయించుకున్నవి, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకున్నానండి. అందులోకి టీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. పెసరట్టు కోసం వచ్చేసి క్యారెట్, ఆనియన్స్ అయితే సన్నగా తురుముకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా అయితే తురుముకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి క్యారెట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. క్యారెట్ అయితే ఇంట్లో ఎక్కువ ఉన్నాయి, అందుకని ఎక్కువ అయితే తీసుకున్నానండి. వేస్ట్ ఎందుకు చేయడం? ఇలాగ పెసరట్లో వేసుకుంటే తింటారు కదా అని చెప్పేసి పెసరట్లోకి ఇలాగైతే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని తింటే వేడివేడిగా తినాలండి. పెసరట్ అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్ అయితే వేడివేడిగా వేసి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను అండి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. తన కోసం అయితే రెండు పెసరట్లు అయితే వేస్తున్నాను. బాగా కోల్డ్ చేసిందండి, అందుకని వాయిస్ అదోలా. ఇంకా పెసరట్టు అయితే రౌండ్గా వేసుకొని అందులోకి తురుమేసుకున్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇందులోకి అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది, కానీ అల్లం అయితే కొంచెమే ఉందండి, సరిపోదని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్తున్నారు. ఇంకా పిల్లలకి అయితే స్కూల్ అయితే లేవు కదండి. ఇంకా వాళ్ళు అయితే ఇప్పుడే లేచారు పాల గారు. కొంతసేపటి తర్వాత నేను పిల్లలు టిఫిన్ అయితే చేస్తాము. బట్టలు అయితే ఉతకాలండి, నిన్న కూడా ఉతకలేదు. చూడండి, వర్షం అయితే పడుతూ ఉంది. వాషింగ్ మిషన్ అయితే బాగా చేపించాం కదండి, లాక్ పడ్డదండి అది. ఇంకా లాక్ అయితే తీపియాలి. ఇంకా లాక్ మీకు చూపిద్దామనేసరికి లాక్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. మిషన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదండి. మళ్ళీ ఒకసారి అయితే చూపించాలి. ఇంకా లేకపోతే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. మళ్ళీ 3 డేస్ తుఫాన్ అయితే చూపిస్తుంది చెన్నైలో. ఎందుకంటే బట్టలు అయితే ఆరవండి. మేము ఆరేసుకుంటే టెర్రస్ పైన ఆరేసుకోవాలి. ఇక్కడ బాల్కనీ కూడా లేదు ఇందులో. అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ బట్టలు అయితే కొంచెం పొడిగా ఉంటాయి, ఫ్యాన్ కింద వేసిన ఆరుతాయి కదా. ఉతికిన అయితే ఆరవండి, 2 డేస్ అయినా కానీ ఆరవ అస్సలు. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు అయితే అయిపోయిందండి. ఇంక అందుకని డబ్బాలు అయితే నీట్గా కడిగేసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను పప్పు అయితే చేస్తున్నా అండి. టమాటా అయితే ఒకటి ఉంది. టమాటా, 4 పచ్చిమిర్చి, చింతపండు వేసి పప్పు అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పు, బెండకాయ ఫ్రై, నార్మల్ రైస్ అయితే వండుతున్నానండి. బెండకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని తుడిచేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై ఒకటే చేద్దామనుకున్నా అండి. మా పిల్లలు అయితే బెండకాయ ఫ్రై అయితే తినరు ఇష్టంగా. పప్పు వండాను అనుకోండి, వాటి కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి పప్పు అయితే పెట్టేశాను.
బెండకాయలు అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కదండి. చాలా బాగా అనిపించింది నా బెండకాయలు కట్ చేయడం అంటే. ఇంకా బెండకాయ ఫ్రై కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకున్నా అండి. పప్పు అయితే ఉడికింది, పప్పు మ్యాష్ చేసుకోవాలి. ఇంకా బెండకాయ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే అయిపోయాయండి, అందుకని వెల్లుల్లి అయితే నూనె దంచుకొని అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే ఎక్స్ట్రా గట్టు పసుపు సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే టమాటాలు కూడా వేస్తానండి బెండకాయ ఫ్రైలోకి, ఒకటి వేస్తాను. కానీ టమాటాలు అయితే లేవు, ఒకటి ఉంటే పప్పులు అయితే వేసానండి. ఇంకా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది, మ్యాష్ చేసుకొని పప్పు అయితే పెట్టేసుకోవడమే. బెండకాయలు కట్ చేస్తే చాలండి ఇలా అయితే పెట్టుకుంటారు. చిన్నప్పుడు మేము కూడా అంతే కదా, బెండకాయలు వస్తే చాలు ఇలా అయితే పెట్టుకొని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు అయితే ఆడుతున్నారు చూడండి. పప్పు కోసం పోపు అయితే పెట్టేసుకున్నాను కదండి, అందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నేను. ఎందుకంటే పప్పు కొంచెం ముద్దలాగా ఉంది కదా, కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి కొంచెం నీళ్ళు కూడా వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఆ పోపుని తీసుకొచ్చి పప్పులో అయితే కలిపాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, ఇంకోసారి అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి, కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెంసేపు ఖురాన్ అయితే చదువుకోవాలి, పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయితే చేయించాలి. క్యా ఖాతే పుట్నాలు అయితే తింటున్నారండి. ఇంకా తనకైతే వద్దని అడుగుస్తానంటే తనంతే అంత ఇష్టంగా తినండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కానీ చాలా ఇష్టంగా అయితే తింటాడు. ఇంకా ఇలాంటి తినమంటే ఏడ్చేస్తాడండి, కానీ అప్పుడప్పుడు తినిపిస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంతసేపు అయితే ఖురాన్ చదువుకొని ఆ తర్వాత నమాజ్ అయితే చదువుకోవాలండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే పడుకోను, హెల్త్ బాగోలేకపోతేనే పడుకుంటాను. ఇంకా హెల్త్ బాగుందనుకోండి ఇలాగే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో డెకరేషన్ కోసం అని చెప్పేసి ఊలంతో ఇలా ట్రై చేస్తున్నా అండి. అది మొత్తం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఊలంతా ఆకుల్లాగా అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు మధ్యాహ్నం పడుకున్నాం అనుకోండి, నైట్ అయితే నిద్ర రాదు, అందుకని నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి ఇలా మధ్యాహ్నం పూట. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.